हेलो व्यूअर्स वेलकम बैक आई एम सौजन्या अड्वकेट फ्रम हैदराबाद वीडियो नैन सादा बैनामा गुरी चुपता एंकं कोई रोजी न्यूज़ वस्तु कदा सादा बैनामा गुरी सो को मंदिर काल अड़ी काबाटी वीडियो नैन सादा बैनामा गुरी चुपता लास्ट डेट इप्ड वरकू डीटेल्स कावाली अंड सिक्स डिस्ट्रिक्स 26 मंडल्स की ऑप्शन इच्छा सो आ मंडल्स पेर्लु चुपता वीडियो लास्ट लो ओके सो कंप्लीट वीडियो ने चूँगी लाइक चेंडी शेयर चेंडी ना चैनल ने सब्सक्राइब चेसुकोकपोते सब्सक्राइब चेसुकोंडी ओके सादा बैनामा अंटे प्लेन ट्रांसाक्षन्स अंटे ओक पेपर पैना नार्मल गा सेल और पर्चेस चेसुकोवडम लेदा बॉन्ड पेपर पैना गानी एदैना स्टांप पेपर पैना विदाउट रिजिस्ट्रेशन अंटे रिजिस्ट्रेशन काकुंडा एदैते ट्रांसाक्षन चेसुकुंटारो दानी सादा बैनामा अंटारु सादा अंटे प्लेन ओके सो इलांटी ट्रांसाक्षन्स नी रेग्युलराइज चेसुकोवडानिकी मनकी तेलंगाणा गवर्नमेंट ओक ऑप्शन इच्चारु अंटे एवरैते जून 2nd 2014 अंटे तेलंगाणा फॉर्मेशन अवक मुंदु एवरैते इला सादा बैनामा चेसुकोनुन्नारो वाळ्ळकि मात्रमे ई आपर्चुनिटी अन्नमाट अंटे 2014 जून 2nd कंटे मुंदु सादा बैनामा चेसुकुन्न वाळ्ळु इप्पुडु रेग्युलराइज चेसुकोवच्चु सो लास्ट डेट एप्पटि वरकु अंटे 31st October 2020 अंटे ई मंत 31st वरकु डेट उंदी ओके सो प्रीवियस का अंटे 2016 लो कूडा ओकसारी इलागे ऑप्शन इच्चारु अप्पुडु एमैंदंटे 11,19,000 मंदी अप्लाई चेस्ते ओनली 6,18,000 मंदी की मात्रमे रेगुलराइज चेशारु एंदुकु अंटे ई प्रोसेस एला उंटुंदंटे ఒకసారి రెగ్యులరైజేషన్ కోసం అప్లై చేసిన తర్వాత రెవెన్యూ ఆఫీసర్స్ వెళ్ళి అక్కడ పొజిషన్ లో అంటే ఆ ల్యాండ్ ఎవరైతే రెగ్యులరైజ్ చేయడానికి అప్లై చేశారో వాళ్ళే ఉన్నారా ఆ పొజిషన్ లో లేదా అని ఆ చుట్టుపక్కన ఉన్న వాళ్ళందర్నీ ఎంక్వైరీ చేసి అప్పుడు డీటెయిల్స్ అన్ని తీసుకున్న తర్వాత ఓకే అప్లై చేసిన వాళ్ళే అక్కడ ఉన్నారు సో వాళ్ళదే ఈ ల్యాండ్ అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే రెగ్యులరైజ్ చేశారు సేమ్ అదే ప్రాసెస్ ఇప్పుడు కూడా అవుతుంది సో గవర్నమెంట్ నుంచి అంటే ఆఫీసర్స్ రెవెన్యూ ఆఫీసర్స్ ఆ ప్లేస్ కి వెళ్తారు ఎంక్వైరీస్ చేసి వాంగ్మూలం అంటారు కదా అంటే ఓరల్ గా ఆ చుట్టుపక్కన ఉన్న వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే రికార్డ్స్ లోకి పేరు అనేది ఎక్కడం జరుగుతుంది కాబట్టి ఈ అప్లికేషన్ అయిన తర్వాత ఎంక్వైరీ అనేది జరుగుతుంది ఆ తర్వాత కరెక్ట్ పర్సన్ అప్లై చేశారు అని అనిపిస్తేనే అప్పుడు ఆ ల్యాండ్ ని రెగ్యులరైజ్ చేయడం జరుగుతుంది ఓకే సో 5 acres కంటే అంటే 5 ఎకరాల కంటే తక్కువ ఉంటే మాత్రం ఫ్రీగా రెగ్యులరైజ్ చేస్తారు కానీ 5 acres కంటే ఎక్కువ ఉంటే మాత్రం స్టాంప్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్ ఫీ అనేది కట్టాల్సి ఉంటుంది సాదా బైనామర్ ల్యాండ్ ని రెగ్యులరైజ్ చేసుకోవడానికి అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది సో ఇందులో ఎలాంటి డీటెయిల్స్ కావాలి అంటే పర్చేసర్ అంటే ఎవరైతే కొన్నారో ఈ ల్యాండ్ కొన్న అతని డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఆధార్ కార్డ్ నంబర్తో పాటు ఇంకా 25 ఆప్షన్స్ ఉన్నాయి ఆ ఫామ్లో అవన్నీ ఇన్ఫర్మేషన్ అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అలాగే ఎవరి దగ్గర నుంచి అయితే ఇతను కొన్నారో వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి అలాగే ఇప్పుడు ఈ ల్యాండ్ ఒక పట్టా పాస్బుక్స్ కానీ ఇంకా సెల్ ఫోన్ నంబర్ కానీ ఇలాంటి డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఓకే అండ్ ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చాక ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చినవన్నీ కరెక్టే అని చెప్పి సంతకం కూడా పెట్టాల్సి ఉంటుంది ఓకే సో ఇది వచ్చేసి లాస్ట్ డేట్ ఎప్పటి వరకు మనకి 31st October 2020 లాస్ట్ డేట్ ఓకే అండ్ ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది ఓన్లీ గ్రామీణ ప్రాంతాలు అంటే ఓన్లీ విలేజెస్లో రూరల్ విలేజెస్లో మాత్రమే అప్లికబుల్ అవుతుంది ఓకే సో గవర్నమెంట్ 6 districts అంటే 6 జిల్లాల్లో 26 మండల్స్ కి ఆప్షన్ ఇచ్చారు ఆ లిస్ట్ అనేది నేను డిస్క్రిప్షన్ లో పెడతాను చూడండి ఓకే ఈ వీడియోలో అయితే థాంక్యూ ఫర్ వాచింగ్